శ్రీమన్మహాభారతము 210వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 149 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, విదురుడు పంపించినటువంటి పురుషుడు ధర్మరాజాదులకు గంగానదీ తీరములో ఉన్నటువంటి నౌకను చూపించి, విదురుడు పంపించినటువంటి వాడిని నేను అని ధర్మరాజుకు నమ్మకము కలిగించటం కోసం గతంలో విదురుడు ధర్మరాజుకు చెప్పినటువంటి ఒక విషయాన్ని ఈ రకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మహారణ్యములో అన్నింటినీ దహించగలిగినటువంటి అగ్ని ఎక్కడో లోపల నివసించినటువంటి ఎలుకను చంపలేదు. ఆ రకంగా ఎవరు తనని తాను రక్షించుకోగలరో వారే జీవిస్తారు అని గతంలో ఎప్పుడో విదురుడు ధర్మరాజుకు చెప్పిన విషయాన్ని ఈ పురుషుడు మళ్ళీ జ్ఞాపకం చేయగానే ధర్మరాజు ఈ పురుషుడిని నమ్మాడు. సరే, ఇక ఆ తర్వాత ఆ విదురుడు మరొక్క విషయాన్ని కూడా చెప్పమన్నాడు అంటూ ఈ రకంగా ఆ పురుషుడు ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, కర్ణం దుర్యోధనంచైవ భ్రాతృభిస్సహితం రణే శకునించైవ కౌంతేయ విజేతాసి న సంశయః. ఓ ధర్మజ, నువ్వు యుద్ధరంగములో కర్ణుని, సోదరులతో కూడినటువంటి దుర్యోధనుడిని, శకునిని కూడా జయిస్తావు అనటములో సందేహమే లేదు అని విదురుడు చెప్పిన మాటను ఈ పురుషుడు ధర్మరాజుకు చెప్పాడు. సరే, ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజ, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ నౌక ఈ జలమార్గములో ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. నువ్వు నీళ్లల్లో సుఖంగా ప్రయాణం చేయవచ్చు. ఈ నౌకలో మిమ్మలందరినీ ఈ ప్రదేశము నుండి బయటకు చేరుస్తుంది ఈ నౌక అని వారినందరినీ ఎక్కించుకొని గంగలో ప్రయాణము సాగిస్తూ ఇంకా ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, ఓ పాండవులారా, ఓ కుంతీదేవి, విదురుడు మీ అందరినీ మీ శిరస్సుల మీద ఆఘ్రానించి ఒక్కసారి ముద్దు పెట్టుకొని మిమ్ములందరినీ కౌగిలించుకొని ఆదరపూర్వకముగా మీ యాత్ర కుశలంగా నిర్విఘ్నంగా జరగాలి అని పదే పదే కోరుకున్నాడు విదురుడు. మిమ్ములందరినీ ఆశీర్వదించాడు అని ఆ పురుషుడు విదురుడు చెప్పినటువంటి మాటలు చెప్పి పాండవులను గంగానదిని దాటించాడు. ఇక ఆ తర్వాత వారందరికీ విజయాశీస్సులు పలికి ఆ పురుషుడు ఎట్లా వచ్చాడో అట్లాగే తిరిగి వెళ్ళిపోయాడు. పాండవులేమో విదురునికి కూడా వారు తగినటువంటి సందేశాన్ని పంపి గంగను దాటి ఎవరికంటా పడకుండా వేగంగా రహస్యంగా వారు ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు పాండవులు. సరే, ఇక్కడేమో రాత్రి గడిచింది వారణావతములో. ఉదయాన్నే ఆ వారణావతములోని జనులంతా పాండవులను చూడటం కోసం లక్క ఇంటి వద్దకు వచ్చారు. అక్కడి మంటలన్నింటినీ ఆర్పుతూ లక్క ఇల్లు మంత్రి పురోచనుడు పూర్తిగా తగులబడినట్టుగా గ్రహించారు. అయితే దుర్యోధనుని చేత పాండవుల నాశనానికి లక్క ఇల్లు తగలబెట్టబడింది, ఇది నిజం అంటూ అక్కడి వారంతా కూడా ఆక్రోశిస్తూ ఉన్నారు దుర్యోధనుడి మీద కోపముతో. దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి తెలియచేసియే
ఈ పాండవులను తగలబెట్టాడు. ధృతరాష్ట్రునికి చెప్పే ఈ పని చేశాడు. ఇందులో ఎంతమాత్రమో సందేహం లేనేలేదు. అయితే దుర్యోధనుడు చెప్పినా కూడా ధృతరాష్ట్రుడు ఈ పాడు పనిని నిషేధించలేదు కదా అంటూ ఆ వారణావతములో ఉన్నటువంటి పురజనులంతా అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే
నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.